వాళ్ళు వచ్చేదాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే మేము గవర్నమెంట్ కి అడ్డం కాదు, మేము ఆపలేదు పని, పని ఆపింది సర్పంచ్, సర్పంచ్ ఆపిండు, మేము ఇప్పుడు ఇవాళ పోయి పని స్టార్ట్ చేసుకో, మేము ఆడికి అడ్డం వస్తే పట్టుకో మాట్లాడలేదు. నేనన్నా సర్పంచ్ ఎందుకు రాస్తాడు, ఆయన రెచ్చదెంగింది మీరు రెచ్చగొడితే రెచ్చిపోతారా అంటున్నాడు. రెచ్చదగ్గింది ఇప్పుడు ఎక్కడికి వచ్చిన ఐలేయర్, ఇంకా వెళ్ళి ఐలేయ రుక్కమల గోవర్ధన్ రెడ్డి కృష్ణారెడ్డి వేరే ఇప్పుడు పని స్టార్ట్ చేసుకున్నా, ఇప్పుడే స్టార్ట్ చేసుకో, నేను రమ్మంటే నేను కూడా వస్తా పని స్టార్ట్ చేసుకోని. అట్లా అనగా ఏమంటారు తెలుసా అన్న, సర్పంచ్ అట్ స్టార్ట్ చేయనిస్తాడు, నిన్న వయొచ్చు స్టార్ట్ చేయించింది అలా నిన్న భవనాలు చెప్తున్నారు స్టార్ట్ చేసుకోరా, నేనైతే 100% నేను రాను, రాను ఊరందరూ వచ్చి నా దగ్గర రమ్మంటే అప్పుడు అప్పుడు నీకు చెప్పి వస్తారు అది ఇట్లా అన్న, నేను పోతున్నా అన్న, నన్ను ఇంటలేరు వీళ్ళందరూ తిడుతురు అని. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ప్రభాకర్ గానీ వెంకటరామరెడ్డి గానీ వాళ్ళ టీం ఇవ్వడం రామని చెప్పేసి పోయేదాళ్ళు. అంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పింది ఏంటంటే మీకు ఏదన్నా నేను చెప్పిస్తా, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నా జిమ్మదారి అన్ని చెప్పిస్తాను. నా కోరిక అయితే ఒకటేనన్న, నేను కానీ నువ్వు కానీ ప్రతాప్ అన్న అంటే కానీ తిట్లు పడద్దు అనుకుంటే ఆ మహిళలది ఒకటి, ఈ ఊర్లో చిల్లర చిల్లర ఇండ్లు ఉన్నాయి ఆ రెండు చెప్పాడు, పని స్టార్ట్ చేయమన్నాడు, ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ నడుస్తుంది, దానికి దీనికి సంబంధం లేదు, అది కుకో చెప్పిస్తాం. నేను రానన్నా నీ ఇష్టం ఉన్నట్టు స్టార్ట్ చేసుకుని నేను రాను, ఇవాళ నాపిన నాదైతే బాధ్యత కాదన్నా 100% కాదు. నేను వచ్చి డామ్ కాల్ నిలబడి, నేను వచ్చి డామ్ కాల్ నిలబడి అవసరం అయితే అన్నా రామన్న, అందుకే చెప్తాను నేనైతే 100% రాను. నేను అవసరమైతే అవసరమైతే టూరు టూర్ పోమాది అంటే 10 రోజులు టూర్ అయినా పోతా. నువ్వు రాకు ఎవరిని రాని అక్కడికి, నేను చెప్తుంటారు అన్న జనాలు నా చేతిలో ఎవరు ఉన్నారు అన్న, ఎవరైనా చెప్తే వినంటే పని చేద్దాం మాత్రం. రేపు పొద్దున నేను రమ్మంటే మీ ఇంట్లో సందడి విడిపి, మీ ఇంటికి నేనే మాట్లాడతా, పొద్దున విడిపి నేను వస్తా ఇంటికి. సరే మరి రేపు పొద్దున రా 10 గంటలకు అందరు జనాలు మొత్తం మిలుస్తా. నేనే ఇంటికి, నీ ఇంటికి వస్తే ప్రతాప్ అన్న నా దగ్గరికి వచ్చి నన్ను, నీకు కూడా ఉంటుంది కదా, నువ్వు ఇంటికి కాకుండా. సరే అన్నారా పొద్దున ఎన్ని గంటలకు వస్తా, నేను 9 వరకు వస్తా, 9 వరకు అందరు ఇంటికి వెళ్ళు. ఈయన మామిడి చెట్ల కింద శివరాన్న 2 సార్లు మామిడి చెట్ల కింద ఊరు కొనకే బలింపురమే ఊర్లో వస్తుంది, ఊర్లో వాడు ఏదో మాట్లాడుతుంది, ఇంక ఇల్లాడ హైదరాబాద్ ఇల్లు అంటే హైదరాబాద్ ఏం పిల్ల క్యాంప్ ఆఫీస్ కంటే వీళ్ళు నేను పోదాం గజ్జల కన్నాను అనుకో, నువ్వు రారా అన్న ఊళ్ళో, నువ్వు ఒక్కని రా, నేను ఎవరేమన్నా నేను ఎందుకంటారానే సేమ్ అన్న, నేను అదే భయం అన్న, నువ్వు అన్న నువ్వు ఊర్లు ఉండవా అన్న, నువ్వు ఊర్లు ఉండవా అన్న, చిన్న విషయమే అన్న, నువ్వు ఊర్లు ఉండవు, లూజ్ మాట్లాడతాడు నీకే కదా, నేను ఊరు సర్పంచ్ ని, నేను లూజ్ మాట్లాడితే నాకు బాధ ఉండదా అన్న. మరి అవునయ్యా ఊరు సర్పంచ్ 95% వర్క్ అయింది, అప్పుడు కూడా నువ్వు సర్పంచ్ కదా. అవునన్నా మరి గవర్నమెంట్ కు 109 అన్న, గవర్నమెంట్ కు స్టార్ట్ అయిన గారికి వెళ్ళి అయిపోయేదాకా నువ్వే సర్పంచ్ అన్న. గవర్నమెంట్ కు 199% నేను వ్యతిరేకం కాదు, ఇప్పుడు చెప్తున్నా వర్క్ ఆపుట్లో నా బాధ్యత ఏముండదు, వర్క్ నడిపించట్లేదు నా బాధ్యత ఏముండదు, నడిపించుకోరు ఆపుకోరు. ఏం లేదు అన్న, నాకు మహిళలు ఒకటి సరే అన్న, నాకు ఒకటేనన్న, నిన్న ఆర్డీఓ నిన్న నిన్న పైసలు ఇస్తా అని చెప్పాడు మహిళలు, ఈ ఆడి వరకు చెక్కులు వేయలేదు అన్న, అవి డిమాండ్ సార్డు కలెక్టర్ పిలిపించాడు, ఏది లేదు వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి చెప్పిండు. ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ ప్రభాకర్ వాళ్ళందరినీ వాళ్ళందరూ ఒప్పుకున్నారు, మా టీమ్ పాడుగాను అన్న. ఒక విషయం చెప్తుంటా, వాళ్ళ టీం ఏడుగురో 9 మంది అన్న, వాళ్ళ టీమ్ మొత్తం మా బయలుపురం గ్రామ పంచాయత, వాళ్ళ ఉచ్చులు ఏంటంటే ఆడ కూసోబెట్టినప్పుడు అందరిని కూసోబెట్టమని చెప్పింది వాళ్ళే, కూసోబెట్టిన గంట సేపటి లేచి రెచ్చగొట్టింది వీళ్ళే. అల్లా ఏమన్నా టింకు ఇట్లుండు అన్న, టింకు అంటే టింకు ఇట్లుండు, అదే వర్క్ దీనికి సంబంధం లేదు, వర్క్ ఆపే సమస్య లేదు, వర్క్ నడుస్తుంది,
మన డిమాండ్ ఏంటో చెప్పి మనం కూర్చున్నాం పోయి మాట్లాడదామని చెప్పాలి. వాళ్ళ డిమాండ్స్ చేయాలి. అలా కోరిన డిమాండ్స్ రెండే ఉన్నాయి అన్న, దాన్ని ఏం చేద్దాము ఎట్లా చేద్దాము నేను ఇష్టం అన్న. ఇప్పుడు మల్లన్న సార్ అట్లాంటి ప్రాజెక్ట్ అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది, అది పరం నడుస్తుంది మొత్తం ఫుల్ బ్రిడ్జ్ లా. ఆ దాంట్లో మీరు పైస కొట్లాలే, ఏమి అసలు కొట్లాలే పైస. కోర్టు పోయిండు, హైకోర్టు పోయిండు, లోకల్ కోర్టు పోయిండు, 100 స్టేలు ఇచ్చిండు, వాళ్ళే సెపరేట్ కూర్చున్నారు. ఇంకా మేము ఏ కోశాలు మేము కొట్లాడలేదు అన్న. ఇప్పటికైతే చెప్తున్నాము మేము కొట్లాడని చెప్పి మేము అర్థం కాదు. నేను ప్రభుత్వానికి ఏలాంటి నీకు అని ప్రభుత్వానికి అంటే ఏలాంటి నేను అది హామీ చేస్తాను కదన్న. నేను ఒక మాట చెప్తున్నా పనిచేయండి, మీకు ఆడ కాకపోతే నేను జంత ఓడలకి వస్తారండి. ఇంపార్టెంట్ సందర్భం ఇంపార్టెంట్ ఒక్కని పిలిస్తే కొంత పంచాయతీ అన్న, నీ దండం పెడతాను నన్ను అర్థం చేసుకో అన్న. నువ్వు ఒక్కడు నాను రాజకీయంలో అన్న, నువ్వేమో రాజకీయంలో లేవు కానీ ఒకరు ఊళ్ళో వందల మంది ఊరుకో లీడర్ ఉంటాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లీడర్ కాదు. ఏ లీడర్ పోతే వారిని ఎత్తి చెప్పలేదా వారిని అన్న? నిన్న ఒక ఆర్డీ ఆఫీస్ కాడికి అన్న, నిన్న కలెక్టర్ ఆఫీస్ కాడికి పిలిస్తే వాళ్ళ మాట కాదని నేను ఆ మహిళ కామె వచ్చింది కానీ అన్న. ఇప్పుడు ఇప్పుడు ప్రభాకర్ గానీ, వెంకటరామరెడ్డి గాని, ఐలే గాని, రామకృష్ణ రెడ్డి గాని, గోవర్ధన్ గానీ వీళ్ళు ఎవరు రారు. ఇంకొక విషయం చెప్తుంటావా అన్న, నిన్న కలెక్టర్ ఆఫీస్ కాడ పిలిచిరన్న నన్ను ఒక మహిళను మొత్తం వినన్న. ఆ మహిళను ఎట్లా తిరుగుతారు తెలుసా అన్న? ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళే ఆ వాయిస్ వింటే నీకు రుక్కమల్ల గోవర్ధన్ రెడ్డి నాకు కృష్ణారెడ్డి నాకు ఫోన్ చేసి సరే నువ్వంట పోయినవరా ఈ గమలామ ఎట్లొస్తుంది, ఇది ఎట్లొస్తుంది, అది ఎట్లొస్తుంది అన్న, ఇది ఎట్లొస్తుంది, అది ఎట్లొస్తుంది. నేను భయపడుతున్నాను అన్న, ప్రజలను చూసి భయపడుతున్నా, గాళ్ళకి నేను ఏడా భయపడుతున్నా, ఉన్న 1000 మందిని చూసి భయపడవలసిన పరిస్థితి వచ్చింది అన్న. నువ్వే ఊళ్ళోకి రా అన్న అంటే నీకు అందరు తెలుసా అన్న, 90% నువ్వే రావైతి నేను ఏమని మాట్లాడాలన్న. నువ్వు రా రేపు పొద్దున అన్న, రేపు పొద్దున నీ ముంగడ. ఇప్పుడు అదే వెంకరామరెడ్డి ఫస్ట్ గుడి ఊరందరూ వద్దన్న, ఊరందరూ ఎందుకు వస్తారే, ముఖ్యలు ముఖ్యమైన వాళ్ళు వస్తారు. మైక్ పట్టుకుని కేసీఆర్ తిట్టావు ఇప్పుడు సేమ్ అన్న, మీ అయ్యే ఊరు ఉద్ధరించాడు మళ్ళీ నువ్వు గెలిచినావు నువ్వేం ఉద్ధరిస్తావు అని సేమ్ ప్రశ్నలు నాకు అదే జరుగుతున్నాయి రిపీట్. నీకున్న ప్రాబ్లం విలేజ్ లో నాకు నాదే తప్పలేదు అన్న, నువ్వు స్టార్ట్ చేసుకో, ఇప్పుడు స్టార్ట్ చేసుకో. నీకు నీకు నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసిన నేను మైసూర్ రెడ్డి పోయిండు అని ఎలాంటి నీ కోరికలు తెలిసినా కానీ నేను నీ దగ్గర కూర్చుంటాను, నువ్వు స్టార్ట్ చేసుకో. 10 రోజులు నీ ఏమన్నా ఉంటా నేను ఒక సమత చెప్పాలా అన్న? అన్న ఓన్లీ వాళ్ళు ఎంబడి ఉండేటోళ్ళు వాళ్ళు వచ్చిన లేదు తప్ప, మొన్న ఎలక్షన్ బండి పెడితే ఇట్లా గీళ్ళే కారణాలు చెప్పే అన్న. ఒకటేనన్న, ఇప్పుడు ఐలేలో తమ్ముడు కొమరయ్య అయితే నీకు మంచిగానే ఉంటాడు కదా. ఓన్లీ వాళ్ళ అన్న గురించి, వాళ్ళ వ్యవహారం గురించి ఒకసారి ఆయనకు ఫోన్ చేయి, ఏం చేసినా వాళ్ళ సంతం అన్ననే. నీకు ముదురు లేదా అన్న? కొమరయ్య అంటే నువ్వు మస్తు ఇష్టం, కొమరయ్య ఇయ్యాల రోజు ఇట్లా అంటాడు. మాకు తెలియదు అన్న, ఊరు కొంతమంది నీకు తెలుసు అన్న విషయం నాకైతే తెలుసు, ఎవరు తెలుసో తెలియదు నాకు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు అన్న, నీ తరపున నన్ను ఏం చేయమంటున్నావు చెప్పు. నన్ను తిట్లు వడనిచ్చే తప్ప అన్న, తిట్లు వడనిచ్చే తప్ప ఏం చెప్తావు చెప్పు. అంతే, నువ్వు మాట పడితే నేను పడ్డట్టే. కాబట్టి నువ్వు అనుకున్న ఇంపార్టెంట్ పర్సన్స్ ఆ ఫోన్ నెంబర్ నాకు, నేను ఎవరెవరు అందరినీ పిలిచి మా పిలుస్తా, అందరం గారు కూర్చున్నాము, కూర్చొని మాట్లాడే ఇంపార్టెంట్ పర్సనల్ పేర్లు చెప్తున్నా నీ నెంబర్తో సార్. నీకు ఇప్పుడే నేను మెసేజ్ చేస్తా, మూల రామరెడ్డి, టింకు నాగులు, ఈ టింకే ఆపించండి. ఆమె ఏపీ ఎందుకు ఆపించాడు నీకు నచ్చదు ఆమె అని ఒకసారి అడుగు పెట్టినారు. మాట్లాడినాక అన్న ప్రతాప్ అంటాను నాకు
నీ గురించి బాధపడిన వ్యక్తిని నేను దూరం అయి నేను ఒక్కనే అన్న. మా ఊర్లో ఎవడు బాధపడిండో ఎవడు బాధపడలేదో నాకు తెలుసు. ఇక ఏం లే అన్న, టైం ఇప్పుడు నీకు మంచిగానే ఉంది, నీ టైం ఎక్కడో వెళ్ళిపోతావు ఇప్పుడు, నువ్వేం నీ అవసరం లేదు. దేవుడు అంటాడు మన ఎంబడు ఉన్నాడు, నీకు ఎంబడు ఉన్నాడు అన్న. నా ఉద్దేశం కూడా మధు అన్న, నేను పలింపురంలో 10 మందికి డబ్బులు ఇప్పించి నా విధంగా కాపాడుకుంటే నాకు లాభం జరుగుతుంది. నేను నేను కూడా ఒక అధికారి లాగా చేస్తే నాకు నష్టమే కదా. పొలిటికల్ ఉండేటోళ్ళు మనం ఎందుకు డ్యామేజ్ చేస్తాము? గవర్నమెంట్ కొట్లాడతాము, నేను నీ తరఫున కొట్లాడతాను, నువ్వు నా తరఫున కొట్లాడాలి. మనం పంచాయతీ పెట్టుకుంటే కాదు పని, మెప్పించి ఒప్పించి తీసుకోవాలి అన్న. నేను నీకు ఫోన్ చేసినట్టు చెప్పాను అన్న, నేను చెప్పాను నేను నీకు ఫోన్ చేసినట్టు వాళ్ళ నెంబర్ ఇచ్చినట్టు నా పేరు చెప్పకుండా నువ్వు ఫోన్ చేసి దాన్ని కవర్ చేయి. సర్పంచ్ ఏమైనా మనం మీరు చెప్పినట్టు వింటాడు సర్పంచ్, అందరూ మీ పేరు చెప్తున్నాడు అని చెప్పారు వాళ్ళకు. ఆరు ఆరు నెంబర్లు రెండు నెంబర్లు ఉంటాయి, ఆరు ఏడుగురు పెడతా. Subscribe us and press the bell icon for more interesting updates.